హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇవాళ గుమగుమలాడే సాంబార్ రెసిపీ చూపించబోతున్నానండి. సో సాంబార్ అంటే ఉట్టి పప్పే కాకుండా ముక్కలు కూడా ఉండాలి కదండి. మరి దానికోసం అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నా నేను. వంకాయలు, బెండకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. నీట్గా వాటర్లో వేసుకున్నాను. మీ దగ్గర ములక్కాయలు కూడా ఉంటే వేసుకోవచ్చండి. ప్రజెంట్ అయితే నా దగ్గర లేవు, నేను వేయట్లేదు. ఇవైతే కట్ చేసి వాటర్లో వాష్ చేసుకున్నానండి. ఇప్పుడు ఒక డేక్షాలో వేస్తున్నాను. ఇందులో కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి. పసుపు వేసుకుందాము. రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. మరి కొద్దిగా ఆయిల్ అయితే వేసాను కదండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని కుక్ చేసుకుందాము. చూసారు కదండి, బాగా కుక్ అవుతుంది కదా. ముక్కలన్నీ మగ్గాలండి. మరి నేనైతే పప్పును ఉడికించుకున్నానండి. ఇప్పుడు దీన్ని మ్యాష్ చేసుకుంటున్నాను. మీ ఇంట్లో ఉండే పర్సన్స్ని బట్టి మీరు కూడా వేసుకోండి పప్పుని. మరి స్మూత్గా అయిపోయింది కదండి. ఇప్పుడు నేను టామరిన్ వాటర్ అయితే వేస్తున్నాను. చింతపండు పులుసు తీసుకున్నానండి, అది వేసేసాను. ఫిల్టర్ చేసుకుందామండి. ఏదైనా స్మాష్ అవ్వకుండా పలుకులు ఏమైనా ఉన్నా కూడా మనం దాన్ని మళ్ళీ స్మాష్ చేసుకోవచ్చు ఈజీగా. చూసారు కదండి, లాస్ట్లో అయితే కొంచెం మిగిలింది మనకి పప్పు. మరి ఫిల్టర్ చేసుకున్న పప్పును అయితే మనం పొయ్యి మీద పెట్టి ఉడికించుకుందామండి. ఇందులో కారం వేస్తున్నాను, కొద్దిగా పసుపు వేసానండి. మనం ఇందాక ఉడికించుకున్న ముక్కలను అయితే ఇందులో వేసేద్దామండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర ఆకులు వేస్తున్నాను, కరివేపాకు రెబ్బలు కూడా వేసేయండి. దీన్ని మనం స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందామండి పప్పుని. నేను తాలింపు కోసం అయితే ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెబ్బలు వేసానండి. ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి.
తాలింపు గింజలు కూడా వేసేసానండి. చూసారు కదా తాలింపు అయితే మగ్గిపోయింది. మరి కుక్ అయిన సాంబార్ని కూడా ఇందులో వేసేద్దామండి. నాకైతే స్మెల్ గుమగుమలాడిపోతుందండి. చూసారు కదండి మరి గుమగుమలాడే సాంబార్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మరి నేనైతే అన్నం వండుకొని ఆమ్లెట్ వేసుకొని సాంబార్తో అయితే తినేస్తానండి. మరి మీరు కూడా ఈ రెసిపీ చేసుకుంటారని అనుకుంటున్నాను. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరెన్నో మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి.